రెగ్యులరైజేషన్ పై రాష్ట్రం అంతా ఒకే జీవో ఉన్నా ఖమ్మంలో మాత్రం అమలు కావడం లేదు జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ద్వారా రాష్ట్రం అంతా వేల మంది భూములను రెగ్యులరైజ్ చేయించుకుంటున్నారు కానీ ఇరవై ఏళ్ళుగా ఉంటున్న తమ భూములు ఆక్రమించాలని కొందరు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు రఘ్నాథపాలెన్లో ఉంటున్న పేదలు రౌడీ షీటర్లను పెట్టి దాడులు చేస్తున్నారని అంటున్నారు మరిన్ని డీటెయిల్స్ ఖదీర ఖమ్మం నగరం ఇప్పుడిప్పుడే ఎంతో దినదినాభివృద్ధి చెంది ఎంతో విలువైన భూములు ఉన్న చోట కొంతమంది పేదలు రెగ్యులరైజ్ చేయించుకునే క్రమంలో వాళ్ళ భూములను రెగ్యులరైజ్ చేయడం లేదని చెప్పేసి స్థానికంగా ఉన్న అనేక మంది పేద ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఏదైతే ప్రధాన రహదారి వైపు ఉన్నాయో ప్లాట్లు వాటిని రెగ్యులరైజ్ చేయకుండా చాలామంది రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని వాటిని తమకు రెగ్యులరైజ్ కాకుండా ఆ వాళ్ళు తీసుకోవటం కోసం ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం భూమిని కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఒకటిలో వచ్చామండి మేము ఇక్కడ అప్పటి నుంచి ఇదంతా బాగు చేసుకొని దీపాలు పెట్టుకొని చిన్నపిల్లలతోటి ఇక్కడ మేము నీళ్ళకి అన్నిటికి ఇబ్బంది పడుకుంటూ మేము ఇక్కడే ఈ వాతావరణానికి అలవాటు ఇక్కడే ఉంటున్నాం ఉన్నాక తర్వాత రెండు వేల పద్నాలుగులో మా ఇల్లు మొత్తం కూలగొట్టారు కూలగొట్టాక ఆడిస్తాం వీడిస్తాం అని చెప్పారు వాటికి ఇయ్యలేదు ఎటువంటి చర్య తీసుకోలేదు మా భూములలో మళ్ళీ మేము వేసుకున్నా కానీ వద్దని ఆప్ చేసి అబ్జెక్షన్ పెట్టి వాళ్ళు వీళ్ళు ఆప్ చేసి వేసుకోకుండా ఇది చేస్తున్నారు కొత్త కొత్త వాళ్ళని తీసుకొని చేపిస్తున్నారు వేసుకోవద్దు మీకు కేరేకాడిస్తామని చెప్తున్నారు ఆడ అయ్యట్లేదు ఈడయ్యట్లేదు మేము ఏమంటున్నాం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈడే ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడే ఏదో ఒకటి తేల్చి ఇవ్వండి మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని అటు ఇటు కాకుండా రోడ్ల కొంతమంది వాళ్ళని వీళ్ళని ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారండి ఇక్కడ అసలు మమ్మల్ని ఉండనియట్లేదు ఈ ఏరియాలో ఏమంటున్నారంటే అధికారులు అయితే ఎవరు రాట్లే కానీ ఇక్కడ ఉన్న వచ్చి కొలవటం బాత్రూమ్లు కానీ లెట్రూమ్లు కానీ పెట్టడం మీ ఇల్లు పోద్దంటాం వాళ్ళని భయపడటం ఒక అంకైతే ఆటోటాక్ కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నది ఇల్లు సగం వీళ్ళు బద్దనకలు మాకు కూడా భయమేంది ముందు ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చి కొలిసి సర్వేర్ చేసి వేసి నెంబర్లు వేసి మున్సిపాలిటీ నెంబర్లు ఇస్తే మాకు డిక్లేర్ అయిపోతాయి బాత్రూమ్లకి అది లేక ఇది లేక మీకు ఈ ఇస్తాను అవి ఇస్తాను మీ ఆధార్ కార్డు లేండి రేషన్ కార్డులు లేండి బాత్రూమ్లు కట్టిస్తాం లెటర్లు కట్టిస్తాం అంటే అది కరెక్టా ఇలాంటి చోట కూడా రెగ్యులరైజ్ చేయడానికి అసలు అధికారులకు కానీ అటు రాజకీయ పక్షాలకు కానీ వచ్చిన అభ్యంతరాలు ఏంటి అసలు కొంతమంది బడాబాబులకి మాత్రమే యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోలో కలెక్టర్ గారు వాళ్ళకి ఇచ్చారు అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలని మేము కూడా కలెక్టర్ గారిని పదే పదే ఒక ఇరవై ముప్పై సార్లు ఈ చీకటిలో దోమలల్లో నిరుపేదలుగా బతికి నానా ఇబ్బందులు పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాగితాపూర్వకంగా ఎన్నోసార్లు కా కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నాము మాకు ఇచ్చిన నోటీసులు ఖాళీ చేయమని ఇచ్చిన నోటీసుల ప్రకారం దీని ప్రకారం మాకు రెగ్యులరేషన్ చేసి మీకు ఆధార్ కార్డులు అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు రెగ్యులరేషన్ చేస్తానని నూట ఇరవై ఐదు గజాలు యాభై తొమ్మిది జీవోలో మాకు ఇస్తామని కలెక్టర్ గారు బీసీ కమిషనర్ గారు ముందు చెప్పడం జరిగింది పదకొండవ డివిజన్ పెద్ద పెద్దలు అందరూ కలిసి వచ్చి మీకు ఖాళీ చేయాలని ఇప్పుడు గత పది రోజుల నుంచి కొలతలు అటు ఇటు కొలవటం టేబుల్ పెట్టి మాట్లాడటం ఇక్కడ ఉన్న రౌడీ షీటర్లు పెద్దలు ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఉన్న వాళ్ళని ఖాళీ చేపించి ఈ భూమి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఇవ్వకుండా అట్లా చేసి ఈ రకంగా ఆక్రమించి మమ్మల్ని ఇట్లా ఈ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది అధికారులను కలిసిన కలిసిన తర్వాత మధ్యలో రాజకీయ నాయకులు ఏమంటున్నారు అధికారులు ఎటువంటి సలహాలు ఇచ్చారు అధికారులు మేము ఒక వందల సార్లు కలిసాం సార్ ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అన్ని నోటీసులు అన్ని కాగితాలు ఇలాంటి ఒక ఐదు ఆరు వందల కాగితాలు ఉన్నాయి నా దగ్గర మీరు ఇక్కడ అరువులు గారు మీకు నిన్న కూడా ప్రెజెంట్గా ఆర్డీఓ గారిని కలిసాము ఆర్డీఓ గారు స్వయంగా మీరు అందరూ అక్కడ రండి మేము అక్కడికి వస్తాం ల్యాండ్ మీదకి ఆడ పద్నాలుగు ఇల్లు తీసేసి ఏ రేకార్డు ఇస్తారు వాళ్ళ సొంత స్వార్థాల కోసం సొంత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది రౌడీలను పెట్టి అక్కడ నిలబెట్టి గొడవలు చేయించి అరాశకాలు చేయించి ఆడవాళ్ళ మీదకి ఇజి కలిపి వాళ్ళు కొట్టేయడం చేస్తారు ఈ రఘనాథపాలెం మండలంలో కూడా గత రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు అమ్ముకుంటుంటే అక్కడ గోపి ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఆడి నుంచి ఖాళీ చేపించి కూడా పంపించండి ఇక్కడ ఉండొద్దు అను ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని కార్పొరేటర్ భర్త ఇక్కడ గుడిసెలన్నీ షికాకులు చేస్తూ ఈ ఐదు సంవత్సరాలు ఆయన మాకు నీళ్లు ఇవ్వలే నిధులు ఇవ్వలే నిమామకాలు ఇవ్వలే పంపులు ఇవ్వలేదు అయినా కూడా మేము పై అంటే నాయజ్రావును కొట్టండి తన్నండి అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుండు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు మేము ఉంటున్నాం కాబట్టి మాకు ఇక్కడే పట్టాలిచ్చి ఇక్కడే పక్కా ఇల్లు కట్టేయాలని నట్టపై ఐదు ఆరు లక్షలు పెట్టి కూల్చారు ఈ రోజు వరకు ఎలాంటిది ఇవ్వలేదు రాజకీయాన్ని ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి భౌతిక దాడులు చేస్తూ వీళ్లకు రెగ్యులరైజ్ చేయడానికి అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ పేదలందరికీ కూడా ఇళ్ల ప్లాట్లను ఇళ్ల స్థలాలను వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వీడోజన్ షర్షత్తో కదీర్ విసిక్స్ న్యూస్ ఖమ్మం